దీపావళి పండుగ ప్రత్యేకత గురించి తెలుసా దీపావళి అనేది హిందువుల దీపాల పండుగ అన్ని పండుగలలో అతిపెద్దది అలాగే చాలా ప్రకాశవంతమైనది కూడా దీపావళి అనేది హిందువుల దీపాల పండుగ అన్ని పండుగలలో అతిపెద్దది అలాగే చాలా ప్రకాశవంతమైనది కూడా ఈ దీపావళి పండుగను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు ఈ పండుగను భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కూడా జరుపుకుంటారు దీపావళి చాలా తరచుగా అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ప్రారంభంలో జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో దీపావళి పదిహేనవ రోజున వస్తుంది అందుకే ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది దీపావళిలోని నాలుగు రోజులు ప్రత్యేక సంప్రదాయాలను కలిగి ఉంటాయి దీపావళి పండుగ కార్తీక కృష్ణపక్షం అమావాస్య రోజున జరుపుకుంటారు దీపావళి చరిత్రను పురాతన భారతదేశంలో గుర్తించవచ్చు ఇది చాలా ముఖ్యమైన పండుగగా ప్రారంభమైంది దీపావళి మూలాన్ని సూచించే అనేక ఇతిహాసాలు ఉన్నాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని విష్ణువుతో వివాహానికి గుర్తుగా దీపావళి జరుపుకోవాలని నమ్మేవారు చాలామంది ఉన్నారు దీపావళి బహుశావారి ఆనందకరమైన వివాహ వివాహజ్దాపకార్థం అని చెబుతారు మరికొందరు కార్తీక అమావాస్య రోజున లక్ష్మి పుట్టిందని చెబుతారు కాబట్టి దీనిని లక్ష్మి పుట్టినరోజు వేడుకగా భావిస్తారు దీపావళి రోజున ప్రదోషకాలంలో మహాలక్ష్మిని పూజించాలనే ఆచారముంది మత విశ్వాసాల ప్రకారం దీపావళి నాడు లక్ష్మీదేవి దర్శనమిస్తుంది కార్తీక అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుంది పశ్చిమ బెంగాల్లో దీపావళిని దీపబలి పేరుతో జరుపుకుంటారు ఈ రోజున శక్తివంతమైన దేవత కాళీ ఆరాధనకు అంకితం చేయబడింది కూడా దీపావళి రోజున కొన్ని ఇళ్లలో పూజించబడతాడు ఎందుకంటే గణేశుడు శుభానికి చిహ్నం దీపావళి హిందువులకు మాత్రమే ముఖ్యమైనది కాదు జైనులు బౌద్ధులు సిక్కులు కూడా జరుపుకుంటారు రాముడు పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసం రావణుడిపై విజయం తర్వాత అయోధ్యకు తిరిగి రావడంతో దీపావళి పండుగ ప్రారంభమైందని చెబుతారు దీపావళి రోజున నూనె దీపాలను వెలిగించే సంప్రదాయం చెడుపై మంచి విజయం ఆధ్యాత్మిక చీకటి నుండి విముక్తిని సూచిస్తుంది దీపావళి రోజున ఇళ్లను దివ్యాంగులతో అలంకరిస్తారు దీపావళి రోజున రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ఆనందం శ్రేయస్సు సంపద ఐశ్వర్యానికి దేవత దీపావళి నిజానికి దేశంలోని ప్రతి ప్రాంతం నుండి ప్రజలను ఏకం చేసే ప్రతి ఒక్కరి హృదయాలను ఆనందం ఆనందం మరియు కరుణతో నింపే ప్రధాన భారతీయ పండుగలలో ఒకటి ప్రాచీన భారతదేశంలో దీపావళిని ప్రధానంగా రైతులు పంటల పండుగగా జరుపుకునేవారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దుష్టరాక్షసుడు నరకాసురునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయంగా దీపావళి పండుగను జరుపుకుంటారు నరకాసురుడు పదహారు వేలు మందికి పైగా యువరానులను అపహరించినప్పుడు శ్రీకృష్ణుడు అతనిని ఓడించి యువరానులందరినీ విడిపించాడని నమ్ముతారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి